గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీ చేస్తారని అన్నారు. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యమని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీదే చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. జీఎస్టీ సరళీకృతం, ఉచితంగా సంవత్సరానికి పేదవారికి 4 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు 2000కి పెంపు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. సత్తెనపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎర్ర వెంకటేశ్వరరెడ్డి పోటీ చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేదని తెలిపారు.